Hi everyone, this session of easy multiplication techniques will be discussed. First one, single digit product. For example, 9 8. So, 9 8. So, first we have 9k, 10k, each digit 6k, 10k, compare is quality. Difference of each digit minus 10 is quality, plus 10 is quality. So, 9 and 10 can takun is already difference minus 1 out of 8 to minus 2 out of. So next to chesi ee rendu manam multiply chesukovali 1 2 0 2 next step vachesi manam diagonal ga difference iskovali so 9 minus 2 7 avutundi 8 minus 1 kuda 7 avutundi so ee 7 iskochi ikkada raskovali so 9 8 is 72 ippudu inkoka problem chuddam 5 into 6 and ఇది వరకు చెప్పినట్టే 5 కి 10 కి డిఫరెన్స్ ఎంత 5 ఇది తక్కువని కాబట్టి మైనస్ 5 చేసుకుంటాం ఇది 6 కి 10 కి డిఫరెన్స్ 4 అవుతుంది సో మైనస్ 4 చేసుకుంటాం సో 5 4 సార్ 20 అవుతుంది సో ఇది సింగిల్ డిజిట్ తో మనం ప్రొడక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ మనం ఒక సింగిల్ డిజిటే చేసుకోవాలని ఉంటుంది సో 0 ఇక్కడ చేస్తాం ఈ 2 అనేది క్యారీ వస్తుంది సో నెక్స్ట్ డయాగోనల్ గా మనం డిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి 5 మైనస్ 4 ఎంత అవుతుంది 1 అవుతుంది 6 మైనస్ 5 కూడా 1 నే అవుతుంది సో 1 So 1 plus 2, 3. So 0. 5, 6 are 30. Last two products choose kunnatla ite product lo unna digits 10 kada takkunnayi. So takkunnappudu manam minus chestam. Ippudu 10 kante ekkuna number teesukoni multiply ela ela chuddam. For example, 12, 13 sir. So 12. 10 kante enta ekkundi 2 ekkundi. So ee 10 kante ekkundi kaabatti plus 2 ekkutam. So 13. ఇది 10 కంటే 3 ఎక్కువ ఉంది ప్లస్ 3 వెళ్ళు సో యాజ్ యూ ఇక్కడ రైట్ సైడ్ మల్టిప్లికేషన్ వేసుకోవాలి 2 3 6 అవుతుంది సో ఇది మైనస్ ఉన్నప్పుడు మనం అది సబ్ట్రాక్షన్ చేసినాం ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి సో 12 ప్లస్ 3 15 అవుతుంది అదేవిధంగా 13 ప్లస్ 2 కూడా 15 ఏ అవుతుంది సో ఈ 15 వచ్చేసి ఇక్కడ వేసేసుకోవాలి సో 156 ఇస్ ద ఆన్సర్ సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 17 into 15. 17, 15. So 17 10 కంటే ఎంత ఉంది 7 ఉంది plus 7 15 plus 5 వేసుకుంటాం ఇక్కడ so next ఇవి సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్ కాబట్టి 7 5 is 35 so 35 అనేది ఇక్కడ రాసుకోలేము ఓన్లీ 5 మాత్రమే రాసుకుంటాం 3 అనేది క్యారీ వస్తుంది so మనం డయాగోనల్ గా ఈ రెండింటిని ప్లస్ చేసుకోవాలి 17 plus 5 ఎంత అవుతుంది 22 అవుతుంది సో అలాగే 15 ప్లస్ 7 కూడా 22 ఏ అవుతుంది సో నెక్స్ట్ ఈ 22 ప్లస్ 3 మనం యాడ్ చేసుకోవాలి ఎంత అవుతుంది 25 అవుతుంది సో 255 ఇస్ ద ప్రొడక్ట్ ఆన్సర్ చూసారు కదండి ఈ ఇటువంటి మల్టిప్లికేషన్స్ మనం చాలా ఈజీగా వేదిక్ మ్యాథ్స్ లో ఉన్న టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ మనం చేస్తాం సో ఇలాంటి టెక్నిక్స్ మనం పిల్లలకు కనుక మనం నేర్పినట్లయితే వాళ్ళ మ్యాథమెటిక్స్ పైన ఇంట్రెస్ట్ పెరిగి చేయడానికి ఆస్కారం ఉంటుంది